హలో పిల్లలు, ఈ వీడియోలో మనం రెండు సంఖ్యల భాగాహారం అంటే డివిజన్ చేయడం నేర్చుకుందాం. బడ్బోలే బాబాయ్ తోటలో ఈసారి చాలా మామిడి పండ్లు కాచాయి. బాబాయ్ ఆ మామిడి పళ్లను లెక్క పెట్టినప్పుడు తన వద్ద మొత్తం 1527 పళ్ళు ఉన్నట్లు తెలిసింది. బాబాయ్ అనుకున్నాడు, తన గ్రామస్తులకి 4 చొప్పున ఒక్కొక్కరికి పంచాలని నిశ్చయించుకున్నాడు. నేను ఈ భాగాహార ప్రక్రియ ఉపయోగించి దీనిని చేయగలను. నేను 300 మంది గ్రామస్తులకి గాను ఒక్కొక్కరికి 4 మామిడి పళ్ళ సమూహాన్నిచ్చి అందరికి సరి సమానంగా విభజించగలను అని బడ్బోలే బాబాయ్ అనుకున్నాడు. బాబాయ్ వెంటనే మామిడి పళ్ళ సంచి తీసుకుని తన పళ్ళన్నింటినీ 4-4 లెక్కన సమూహంగా చేసి 300 మంది గ్రామస్తులకి సరి సమానంగా పంచిపెట్టాడు. పంచిపెట్టడం పూర్తయిన తరువాత బాబాయ్ దగ్గర ఇంకనూ కొన్ని మామిడి పళ్ళు మిగిలి ఉన్నాయి. బాబాయ్ వెంటనే ఒక కాగితం తీసుకుని దానిలో 1527 4తో భాగించి నేను 300 మంది గ్రామస్తులకి 4-4 చొప్పున పంచిపెట్టాను. కనుక నేను 300 మందికి 4 ఇంతలు అంటే 1200 మామిడి పళ్ళు పంచిపెట్టాను అని బాబాయ్ వ్రాసుకున్నాడు. ఇప్పుడు బాబాయ్ పైన 300 రాశాడు మరియు క్రింద 1200 అని రాశాడు. మిగిలిన మామిడి పళ్ళ సంఖ్యను కనుగొనడానికి 1527 నుంచి నేను 1200 తీసివేశాను. ఇప్పుడు నా దగ్గర 327 మామిడి పండ్లు మిగిలిన్నాయి. నేను ఈ 327 మామిడి పండ్లను 4 బృందాలుగా మరియు గ్రామస్తులలో పంపిణీ చేయగలను. నేను ఈ 327 మామిడి పండ్లను 4 బృందాలుగా మరియు గ్రామస్తులలో పంపిణీ చేయవచ్చా? మంచిది, నా దగ్గర ఇంకా 7 మామిడి పండ్లు మిగిలి ఉన్నాయి. అంటే నేను గ్రామంలో మరో 4 చొప్పున 341 మామిడి పండ్లు ఇవ్వగలను. ఇప్పుడు బాబాయ్ ఏం చేశాడంటే ఈ విధంగా పైన 380 కలిపి కింద 327 320 తీసివేశాడు. ఈ విధంగా చేశాడు. అలాగా ఇప్పటికీ ఇంకా నా దగ్గర 7 మామిడి పళ్ళు మిగిలిన్నాయి. అంటే దీని అర్థం నేను మరో గ్రామస్తుడికి 4 మామిడి పళ్ళు ఇవ్వగలను అని అనుకుంటూ బాబాయ్ పైన 1 కలిపి క్రింద ఇలా 4 రాశాడు. చివరికి బాబాయ్ 7 నుంచి 4 తీసివేయగా ఈ విధంగా 3 అనే సంఖ్య వచ్చింది. ఇప్పుడు నేను మిగిలిన 3 గ్రామస్తులకి 4 సమూహాలుగా చేసి పంచిపెట్టలేను కదా. కనుక మిగిలిన 3 మామిడి పళ్ళను నేనే తీసుకుంటాను. అయితే నేను మొత్తం ఎంతమంది గ్రామస్తులకి మామిడి పళ్ళను పంచిపెట్టాను అని బాబాయ్ ఆలోచిస్తున్నాడు. పిల్లలు, బాబాయ్ మొత్తం ఎంతమంది గ్రామస్తులకి 4-4 మామిడి పళ్ళను పంచిపెట్టాడో మీరు చెప్పగలరా? ఇది తెలుసుకోవడానికి మనం ఇక్కడ వ్రాయబడిన సంఖ్యలు 380 మరియు 1 కలిపితే మొత్తం 381 అవుతుంది. అంటే బాబాయ్ మొత్తం గ్రామంలో 381 మందికి 4 చొప్పున మామిడి పళ్లను పంచాడు. బాబాయ్ మామిడి పళ్లను గ్రామస్తులకి పంచేశాడు. ఇప్పుడు తన ఇంటికి వచ్చి సంతోషంగా మిగిలిన 3 మామిడి పళ్లను తింటున్నాడు. పిల్లలు, ఒకవేళ బాబాయ్ దగ్గర 2524 మామిడి పళ్ళు ఉంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న విభజన ప్రక్రియను ఉపయోగించి అతను ఎంతమంది గ్రామస్తులకి 4 మామిడి పళ్ళ చొప్పున పంచివ్వగలడో మీరు తెలుసుకోగలరా? కావాలంటే మీరు ఇక్కడ ఈ వీడియోని ఆపి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. మనం ఈ విధంగా విభజన చేసి అంటే డివిజన్ చేసిన తరువాత
బాబాయ్ వద్ద ఉన్న 2524 మామిడి పళ్ళ నుండి ఒక్కొక్కరికి 4 పళ్ళిస్తే సరిగ్గా 631 మందికి సరి సమానంగా పంచిపెట్టవచ్చు. పిల్లలు, ఈ వీడియోలో మనం 2 సంఖ్యల యొక్క భాగాహారం అంటే విభజన ప్రక్రియను నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో మనం ఇంకొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.